బాక్సాఫీస్ దగ్గర మొదటి మూడు రోజులు ముగిసే సమయానికి 54 కోట్లలోపు షేర్ను వసూలు చేసి దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు ఆదివారం అవ్వడంతో మరోసారి జూలు విదిల్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో అద్భుతమైన ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ఈ సినిమా కొన్ని మాస్ సెంటర్స్ లో మాత్రం స్లో డౌన్ అయింది. అవి తప్పితే మిగిలిన అన్ని ఏరియాల్లో సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతుండటంతో 4వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సంచలన కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన అన్ని ఏరియాలు ఒక ఎత్తు నైజాం లో సినిమా హోల్ చేసిన విధానం మరో ఎత్తుగా చెప్పుకోవాలి. నైజాం లో సినిమా అల్టిమేట్ లెవెల్ లో హోల్ చేసి దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. దాంతో ఓవరాల్ గా 4వ రోజు ఈ అడ్వాంటేజ్ ను వాడుకుని సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మినిమం లో మినిమం మరోసారి 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ బస్సులను అవలీలగా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అలాగే ఈవినింగ్ ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్ట్ పెద్దగా లేకపోతే మాత్రం సినిమా మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్ కు మించి బస్సులను అందుకునే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 8 కోట్లకు పైగా షేర్ అందుకునే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ లో సినిమా స్లోగా మొదలైనప్పటికీ ఓవరాల్ గా 3 రోజులు ముగిసే సమయానికి 1.2 మిలియన్ల లోపు వసూలను ఓవర్సీస్ లో అందుకోగలిగింది. ఇక ఆదివారం సాధించే కలెక్షన్లతో ఓవర్సీస్ లో సినిమా 1.5 మిలియన్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరగకపోయినా కానీ సోమవారమైనా ఈ మార్కును అందుకునే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. ఇక రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర మహర్షి సినిమా ఎంతవరకు హోల్ చేసి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.